फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मुंदुगा मी अंदरिकी नागुल चवति शुभाकांक्षलंडी। मीरैते नागुल चवति सेलिब्रेट चेसुकुंटुन्नारा? मेमैते चेसुकुंटुन्नामंडी। अंदुकंटे मेमु मा वीधिलो चिव्वरन ओक कोब्बरि तोट उंदंडी, अक्कडैते पुट्ट उंदन्नारंडी बावगारु। अदि एर्ली मार्निंग वेळ్లి ఆ పుట్ట దగ్గర శుభ్రం చేసి మాకు పూజకి వీలుగా ఉండేలాగా రెడీ చేశారండి అక్కడ పుట్ట దగ్గర। మేమైతే అక్కడికి వచ్చేసి పూజ చేసుకుంటున్నామండి। అత్తగారు ముందుగా పూజ చేస్తున్నారు చూడండి। పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ మేము ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేసుకున్నామండి, అన్నీను ప్రసాదం అవన్నీను। అలాగే ఎర్లీ మార్నింగ్ మేము ఇంటి దగ్గర పూజ కంప్లీట్ చేసుకుని తర్వాత పుట్ట దగ్గరికి వచ్చామండి। మాకు పుట్ట అయితే చాలా బాగా నచ్చిందండి, పూజ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది। పూజ అయితే కంప్లీట్ అవుతుందండి, అందరం పూజ చేసుకున్నామండి। నెక్స్ట్ వచ్చేసి పాలు గుడ్లు వేయాలని అంతండి, అందుకని పక్కన వాళ్ళు కూడా చేసుకుంటున్నారు। మేము ఇక్కడ క్లీన్ చేసి అందరికీ చెప్పడం వల్ల అందరికీ కూడా ఇక్కడ పుట్ట ఉందని ఇక్కడ బాగుందని తెలిసిందండి। అందరూ కూడా చాలా జనం వచ్చారండి చూడండి। వీళ్ళైతే మా ఫ్యామిలీ అండి, వీళ్ళందరూ మా ఫ్యామిలీ వాళ్ళని అందరూ। అత్తయ్య గారు పూజ కంప్లీట్ అవుతుందండి, నెక్స్ట్ మేము పాలు గుడ్లు వేసి పూజ కంప్లీట్ చేసేస్తామండి, అందుకని చూడండి। చూసారా పుట్ట ఎంత బాగుందో, ఆ కలువులు అన్నీను। నిజంగా దీంట్లో పాము ఉందేమో అని అనిపించిందండి మాకైతేని, తిరుగుతుందంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పడం అయితే దీంట్లో పాము ఉంటుందని అన్నారండి కొంతమంది, కంటే ఇలాంటి నమ్మకాలు అయ్యి ఉండవనుకోండి, ఎవరి నమ్మకం వాళ్ళదండి। మేమైతే నాగేంద్ర స్వామిని అయితే కలుస్తామండి। ఈ విధంగా చిమ్నీ, చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయ ప్రసాదంగా పెడుతున్నామండి। అత్తయ్య గారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ మా బాలు పూజ చేస్తున్నాడండి, మా అబ్బాయి అండి, అదే మా వారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అండి। తను కూడా డ్యూటీకి వెళ్లకుండా ఎర్లీ మార్నింగే నిద్ర లేచి పూజ చేయడానికి వచ్చాడు చూసారండి। ఈ పూజ అయితే పిల్లలు పెద్దవాళ్ళు అని ఏమీ లేదు, తేడా లేకుండా చేస్తారండి। చూసారు కదా ఎంత బాగా పూజ కంప్లీట్ అవుతుందో, ఒక్కొక్కరు పూజ చేసుకుని చేసుకుంటున్నామండి। నెక్స్ట్ వచ్చేసి అమ్ముల పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా జనం వస్తున్నారు చూడండి పుట్ట దగ్గరికి, పుట్ట అయితే కలకలలాడిపోతుందండి పూజలు చేయడంతో, చాలా బాగుంది చూసారా। మేము చేసుకున్నాక అయితే చాలా జనం వచ్చేదండి, ఇప్పుడు ఒక్కొక్కరు గుడ్లు వేసి పాలు వేసి పూజ అయితే కంప్లీట్ చేస్తామండి। మేమైతే ప్రతి సంవత్సరం ఈ విధంగా నాగుల చవితికి పుట్ట దగ్గరికి వచ్చి పండుగ చేసుకుంటామండి, ఇలా నాగేంద్ర స్వామికి పాలు గుడ్లు వేసి దండం పెట్టుకుంటామండి, పాలు గుడ్లు వేసి బావగారు వాళ్ళ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది। నెక్స్ట్ నేను మా యశస్వి కూడా గుడ్లు పాలు వేస్తున్నామండి, మా యశస్వి కూడా వేసేసింది చూడండి, పూజ కంప్లీట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు। మా యశస్వి అండి, యశస్వి కూడా మాతో పాటు ఎర్లీ మార్నింగ్ లేచింది కదండి, నిద్ర వచ్చేస్తుంది, అందరి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి। నెక్స్ట్ క్రాకర్స్ పేల్చి ఇంటికి వెళ్ళిపోవడమేనండి మా యశస్వి పూజ, నా పూజ కంప్లీట్। మా పార్థివి వాళ్ళ డాడీ పూజ చేసుకుంటున్నారండి, మా యశ్వి నేను పూజ చేసుకుంటున్నారండి, మా యశ్వి నేను ఒకటి, వాళ్ళ డాడీ పార్థివి ఒకటి, చూసారా మా యశ్వి కూడా దండం పెట్టుకుంది పుట్ట చూడండి। మా ఫ్యామిలీ వాళ్ళ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।